नमस्कार नमस्कार మేయర్ గారికి ఎమ్మెల్యేల గారికి ఎమ్మెల్యే श्री दुर्गा मल्लेश्वर स्वामी देवता अनुग्रह प्रसादेन यजमानस्य सकल कार्य दिग्विजय सिद्धिरस्तु क्रमेण अखंड दिग्विजय सिद्धिरस्तु अयम मुहूर्त सुमति विजयवाड़ा धर्मकर्तल मंडली प्रमाण स्वीकार श्रीमती धर्ममूलम ब्रह्म गारु नूतन धर्मकर्तल मंडली सभ्युलतो प्रमाण स्वीकार चेस्तारु सभ्युलंदरू మీ హస్తాన్ని ముందుకు చాపి ఈవో గారు చెప్పే సబ్జెక్ట్ ని అక్కడ పేరున్న చోట సంతకం పెట్టి ఇవ్వాలి పైది ఒకటే నేను చెప్తాను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానమునకు నూతనముగా ధర్మకర్తల మండలి సభ్యుల్ని గవర్నమెంట్ వారు నియమించడం జరిగింది అది ఈ రోజే మనకి ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ సమయంలో ఈ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది 15 మంది సభ్యులతో కమిటీ నియమకం చేయడం జరిగింది దీంట్లో ఒక ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో సీనియర్ పర్సన్ వారు ఎక్స్ ఆఫిషియో మెంబర్ గా కొనసాగుతారు మొత్తం వారితో కలిపి 16 మంది ఇక్కడ కమిటీ సభ్యులుగా ఉంటారండి ఇప్పుడు వారందరి చేత కూడా ఈవగా నాకు ఆథరైజేషన్ ఇచ్చారు కమిషనర్ గారు కాబట్టి నేను వాళ్ళతో ప్రమాణ స్వీకారాన్ని చేయిస్తున్నాను అందరూ కూడా బోర్డు సభ్యులందరూ కూడా చేతులు ముందుకు చాచి
నేను చెప్పినట్టుగా అందరూ ఒకేసారి పలికితే విజయవాడ అర్బన్ మండలం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానమునకు మీ పేరు చదవండి అను నేను ధర్మకర్తగా నియమింపబడిన వాడినై ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణం చేయుచున్నాను నాకు వినియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ధర్మకర్తగా నేను వ్యవహరించడి దేవాదాయ సంస్థ అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా వ్యవహరింతును నా ధర్మముల విశ్వాసముతోను నా శక్తి కొలది న్యాయముగాను వివేకముతోను నిర్వహింతును నేను నిర్వహించడి ఉద్యోగ కార్యముల అందు ద్వేషములకును నిగ్రహాలు గ్రహములకును సంబంధించిన శాసనములను చట్టములను అనుసరించి నా ఉద్యోగమును సంబంధించిన నిబంధనలను నిర్వహించును అని ప్రమాణం చేయుచున్నాను అందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేస్తున్నాను మీరు వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆలయాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఎలాంటి విషయాలకి ఎలాంటి ఇప్పుడు మీరు ప్రమాణం చేసిన విధముగా మీరు చక్కగా పరిపాలన కొనసాగించాలని చెప్పేసి అమ్మవారి స్వామి వాళ్ళని వేడుకుంటూ సెలవిస్తున్నాను ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం సోదరులు పెద్దలు సామినేని ఉదయభాను గారికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారికి ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారికి మాజీ దుర్గగూడి చైర్మన్ గారైన కైలా సోమనాయుడు గారికి డిప్యూటీ మేయర్ దుర్గా గారికి మరొక డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారికి ఏపీఐడిసి చైర్మన్ గారు పుణ్యశీల గారికి అదేవిధంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారైన తాతినేని పద్మావతి గారికి కార్పొరేటర్ గారు చైతన్యారెడ్డి గారికి మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారైన తన్నేరు నాగేశ్వర గారికి అదేవిధంగా జగ్గాపేట మున్సిపల్ చైర్మన్ గారు రాఘవేంద్ర గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర మన మోడుగుల శివరాం ప్రసాద్ గారికి మేడం గారికి అదేవిధంగా భట్రాజు కార్పొరేషన్ చైర్మన్ గారైన గీతాంజలి గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులకి అదేవిధంగా దేవాలయ మన అమ్మవారి గుడి యొక్క ఈవో గారికి ఇతర అధికారులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ దేవాలయానికి రెండో పాలక మండలి. గతంలో మీటింగ్ ఆపుదా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ దేవస్థానానికి 70 కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు విడుదల చేయడం వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా ఈ పాలక మండలి పనిచేయాలని చెప్పని నేను ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేవస్థాన అభివృద్ధి కోసం నిధులు కేటాయించారో ఆ నిధుల్ని తక్షణమే వాటిని వినియోగించి ఈ దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా ఎంతమంది భక్తులు వచ్చినా కానీ అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యంగా ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా రాంబాబుని ఇక్కడ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో
సగర సమాజ వర్గానికి ఈ కొండంతా కూడా వాళ్ళే ఉంటారు. వాస్తవం చెప్పాలి మల్లికార్జున సాయం కొండంతా కూడా సగర్లే ఉంటారు. కానీ ఏ ప్రభుత్వం కూడా గుర్తించిన పరిస్థితి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వారికి ఈసారి అవకాశం కల్పించాలి. ఇక్కడ ఏదైతే ఈ కొండ ప్రాంతంలో అమ్మవారు నమ్ముకున్నారో వాళ్ళ నుంచి నాయకత్వం గనక మన ఏదైతే పాలక మండలి చైర్మన్ గా వస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఈ రోజు రాంబాబుని చైర్మన్ గా ఎన్నుకోవడం మిగతా 14 మంది సభ్యులుగా నుంచి నియమించడం చాలా సంతోషంగా తెలియపరుచుకుంటూ దేవాలయ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే విధంగా ప్రభుత్వ విప్ సామ్యన్ ఉదయభారత్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద దేవాలయంలో ఒకటైన శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయానికి పాలక మండలి సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం, ఈ కార్యక్రమానికి చేసిన మాజీ మంత్రివర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలానే గతంలో ఈ దేవాలయానికి అధ్యక్షుడిగా పనిచేసిన పాలక మండలి అధ్యక్షుడిగా పనిచేసిన పైలా సోమినాయుడు గారికి, మేయర్ భాగ్యలక్ష్మి గారికి, ఎమ్మెల్సీ రుహుల్లా గారికి, అలానే వేదిక మీద ఉన్న డిప్యూటీ మేయర్ దుర్గ గారికి, మరొక డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారికి, అలానే కార్పొరేషన్ చైర్మన్ ఏపీఐడిసి పుణ్యశీల గారికి, అలానే ఆర్టీసీ చైర్మన్ జోనల్ చైర్మన్ గా ఉన్న తాతిరెడ్డి పద్మావతి గారికి, కార్పొరేటర్ చైతన్యారెడ్డి గారికి, గీతాంజలి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ కు, విజయవాడ నగర పెద్దలకు, దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క భక్తులకు, భక్త బృందానికి, అభిమానులకు, కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి రోజు, అమ్మవారికి సేవ చేసే అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దేవాలయాన్ని కూడా హిందూ దేవాలయాన్ని అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే భారతదేశంలో ఒక తిరుపతి దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన దుర్గా మల్లేశ్వర అమ్మవారు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రతి వారు కూడా విజయవాడ నగరంలో దుర్గమ్మ దర్శనం చేసుకునే వెళ్లే సాంప్రదాయం మనందరూ కూడా ఉన్న విషయం తెలుసు. కాబట్టి ఇంకా ఈ దేవాలయానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి మన ప్రభుత్వం ద్వారా అనేక రకాల ఇవాళ మళ్లీ నిధులు మళ్లించి ఈ కొండ ప్రాంతంలో ఉన్న మరి ఇవాళ ఈ దేవాలయానికి ఇంకా బాగా అభివృద్ధి చేయాలి. భక్తులకి మళ్లీ పురోదర్శ ప్రాప్తి రస్తున్నట్టుగా భక్తులు మళ్లీ మళ్లీ ఈ దేవాలయానికి రావాలి. భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడుతూ మరి ఈవో గారు, పాలక మండలి సభ్యులు అందరూ కూడా దేవాలయ యొక్క పురోభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి తప్పకుండా మరిన్ని భక్తులకి అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించి ఏ భక్తులు కూడా నిరుత్సాహపడకుండా అందరికీ దర్శనం కల్పించాలి, దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ చైర్మన్ గారు నియమితులైన రాంబాబు కూడా మంచి భక్తి ఉన్నవాడు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో బీసీల్లో ఎప్పుడు కూడా గుర్తించినట్టు బీసీని కూడా మరి ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ విజయవాడ నగరంలో కూడా ఓసీ మేయరైన మరి బీసీ అభ్యర్థి భాగ్యలక్ష్మి గారిని నియమించారు. అలానే దేవాలయాలకు కూడా అన్ని అందరికీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా పెద్దపీట వేస్తూ అందరికీ అన్ని రకాల అవకాశాలను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. అలానే పాలక మండలి అంటే కేవలం మార్కెట్ యార్డులు, ఒకప్పుడు ఓసీలకి పెద్ద పెద్ద ధనవంతులకి భూస్వాములకు ఇచ్చేవాళ్ళు మార్కెట్ యార్డులు, అటువంటి మార్కెట్ యార్డులు కూడా రైతులు ఉంచే మార్కెట్ యార్డులు కూడా బీసీలకి ఎస్సీలకి ఇవాళ పదవులను కూడా ఇస్తూ అందరికీ పాలక వర్గాల్లో అవకాశాలు కల్పిస్తున్న మన ప్రభుత్వాన్ని మనం అంతా కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇలా సోమినాయుడు గారిని మొట్టమొదటిసారిగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని నియమించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా బీసీలకి ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువగా ఇచ్చే విధంగా, బీసీలకి రాజ్యాధికారం పరిపాలన ఇచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న విషయం మన కర్నాటక రాంబాబును చూస్తే అర్థమవుతుందని చెప్పి మీరందరూ కూడా తెలియపరచుకుంటూ గౌరవ నగర మేయర్ గారిని మాట్లాడుతున్నాం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో
కన్నట్ రాంబాబు గారిని మన కనక దుర్గమ్మ గుడి చైర్మన్ గా నియమించటం, అలాగే మరో 14 మంది సభ్యుల్ని మెంబర్లుగా నియమించటం జరిగింది. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి మన ప్రభుత్వపైన సామనేని ఉదయభాను గారు, అలాగే మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, అలాగే డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ రంగాల చైర్మన్లు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మన కనక దుర్గమ్మ మన ఆంధ్రప్రదేశ్కే ఒక పెద్ద దేవాలయం ఇది. ఈ దేవాలయంలోన ఈరోజు ఒక బీసీలకి సంబంధించిన వాళ్ళకి, ఇంతకు ముందు కూడా మనకి బీసీలకు సంబంధించిన నగరాల కులానికి మన ఎవరైతే చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు పైలా సోమనాయుడు గారికి ఇవ్వటం జరిగిందో, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో బీసీ సామాజిక వర్గానికి చెందిన కన్నట రాంబాబు గారికి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి ప్రథమ పీట వేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమము, రెండు కళ్ళగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అలాగే అన్ని సామాజిక వర్గాల్ని, ప్రతి ఒక్క చిన్న కులాన్ని కూడా గుర్తించి ఈరోజు ఆ కులానికి చేయూతిచ్చి పైకి లేపడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క కులాన్ని గుర్తించడం అన్నది చాలా తక్కువ, ఎవరు చేయలేని పని, ఏ రాష్ట్రంలోనే జరగని పని. కానీ ఈ రాష్ట్రంలోన ఎంత చిన్న సామాజిక వర్గం అయినా ఆ సామాజిక వర్గానికి చేయూత ఇచ్చి ఈరోజు పైకి లేపడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే కొనసాగుతుంది. ఎందుకంటే మా నగరాల కులాన్ని చూసుకుంటే మాది చాలా చిన్న సామాజిక వర్గం. ప్రపంచం మొత్తం మీద చూసుకున్నా సరే మా వాళ్ళు 3 లక్షల నుంచి 4 లక్షల మేర ఉంటారు. కానీ ఈరోజు విజయవాడ నగరానికి ఒక బీసీ మహిళనైన నన్ను విజయవాడ నగరానికి మేయర్గా చేయటం అన్నది, ఒక బీసీ మహిళను చేయడం అన్నది, అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని నేను గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాబోయే కాలంలో ఇంకా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి న్యాయం జరగాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే న్యాయం జరిగిద్దని నేను మనసా వాచ నమ్ముతూ ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. పెద్దలు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మా శిరకాల మిత్రులు, పెద్దలు, సీనియర్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ జగ్గేపేట శాసనసభ్యులు శ్రీ సామనేని ఉదయభాను గారు, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ గారు, అలాగే శ్రీమతి అవుత్ శైలజారెడ్డి గారు, ఆ రకంగానే మరి ఏపీఐసీ చైర్మన్ శ్రీమతి పుణ్యశీల గారు, చైతన్య రెడ్డి గారు, తండ్రి నాగేశ్వరరావు గారు, మాధు శివరాం ప్రసాద్ గారు, ఇంకా నూతనంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లి దేవస్థానానికి నియమితులైనటువంటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ తాతరేని పద్మ పద్మరామ, అలాగే పాత్రికేయ మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి వారి బంధువులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్పొరేటర్లకు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వెల్లంపల్లి సీన గారు, ఆ రకంగానే బాను గారు, మేయర్ గారు మాట్లాడారు. చరిత్రలో ఏనాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఈ ఆలయానికి
बीसी चैरम नकलू एनाड़ू ले मैं नो आ रोजना वेलपल श्रीनिवास गारबल तो मुख्यमंत्री गौरवनी जगनमोहन रेडी गार बीसी वर्गा संबंध नु चैरम ऐट मैं अदे कोवल्लो इपड़ मरला मो बीसी आ कुला संबंध व्यक्ति चैरम चरत्र ఈ రకమైనటువంటి చరిత్రని మరి ప్రజానికి మర్చిపోదు భక్తులు మర్చిపోరు ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనకబడిన తరగతుల వారు ఎవరు మర్చిపోరని చెప్పినటువంటిది నా యొక్క ఆలోచన అలాగే గతంలో మేము కూడా రెండేళ్ల పాటు మరి అమ్మవారి ఆలయానికి చైర్మన్ గా చేయటం నేను నాతో పాటు గౌరవ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరూ కూడా కమిటీలో చేయటం దురదృష్టం కొద్ది ఏంటంటే రెండు సంవత్సరాలు కూడా కోవిడ్ రావటం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అవంచనీ సంఘటన జరగకుండా అమ్మవారి ఆలయానికి వెళ్ళి వచ్చిన మాకు ఈ రకంగా కోవిడ్ వచ్చింది పెన నష్టం జరిగింది అని చెప్పినటువంటి ఒక అపకీర్తి రాకుండా అమ్మవారి యొక్క దయతో అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరమే ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి మేము కానీ మా కుటుంబ సభ్యులు గాని ఆ రకంగానే వచ్చినటువంటి భక్తులు గాని రెండు దసరాలు రెండు భవానీ దీక్షలు కూడా మేము మా ఆయనలో చేయడం జరిగింది అంత కష్టకాలంలో కూడా మరి ఇక్కడ ఏ రకమైనటువంటి ఎప్పుడు పూజలు ఆకుండా పూజలు నిరంతరం జరిగే దిశగా కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి మన ఈవో గారు ఈవో గారితో పాటు ఇంకా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ట్రస్ట్ బోర్డుకి సహకరిస్తూ అమ్మవారి ఆలయానికి మేమేదైతే ఈ గవర్నమెంట్ తరపున ఈ ముఖ్య సహకారం అందించి చక్కగా ముందు నడిపించి ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఆనాడు మంత్రి గారికి కూడా మంచి పేరు ఇచ్చినటువంటి పేరు తెచ్చినటువంటి పరిస్థితులు కూడా మరవలేము. అదే రీతిలో మరి సోదరుడు కర్ణాటి రాంబాబు కూడా మరి ఈరోజు ఈ యొక్క కార్యవర్గ సమావేశం వారిని కూడా ఎన్నుకోబడుతుంది. ముందుగా వారికి నా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగానే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కార్యవర్గం అలాగే అధికార గణం కూడా మరి అందరూ కూడా చక్కగా సమిష్టంగా ఈ యొక్క అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులకు కావలసినటువంటి మరి సదుపాయాలకి వారికి కావలసినటువంటి దర్శనాలకి ఆ రకంగానే ఇతరత్ర ఈ ఆలయానికి సంబంధించినటువంటి శివాలయంతో పాటు ఉపాలయాలు కూడా అభివృద్ధికి సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో మరి పంచుకున్నటువంటి ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వీరు కూడా అమ్మవారి ఆలయానికి చిత్తశుద్ధితో పనిచేస్తారని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి రాంబాబు నేతృత్వంలో ముందు ముందు ఈ రెండేళ్ల కాలం బాగా ఈ యొక్క ఆలయం పనిచేస్తుందని మరి ఆలయానికి కిందే ఉన్నటువంటి మరి మాజీ మంత్రిగా ఆయన ఆలయాల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కావాల్సినటువంటి ఒక అవగాహన అన్ని కూడా కలిగినటువంటి వ్యక్తి మనకి ఇక్కడ శాసనసభ్యులుగా ఉండటం కూడా మనందరూ అదృష్టం. మొన్న మేము కానీ ఈరోజు మీరు కానీ అలాగే కావాల్సినటువంటి సూచనలు సలహాలు కూడా ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడపడానికి కూడా మరి పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారని అలాగే మాజీ చైర్మన్ గా మా వంతుగా ఏదన్నా కానీ సలహాలు సూచనలు అడిగితే ఖచ్చితంగా అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం మరి మంచి పేరు రావడం కోసం అలాగే మరి మన ఏదైతే నమ్ముకొని ఈ అవకాశం ఇస్తున్నటువంటి జగన్ అన్నకి మంచి పేరు తెచ్చే దిశగా కూడా భక్తుల్లో మంచి పేరు వచ్చే దిశగా కూడా ప్రయాణం చేద్దామని చెప్పని మీ అందరికీ మరి మాట్లాడుతూ ఆ రకంగానే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. జై దుర్గా భవానీ. పెద్దలు రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ మంత్రి అయిన మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు ఉదయభాను గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మాజీ చైర్మన్ గారికి, మా సోదరులు ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ రోజు బాధ్యత తీసుకుంటున్న దుర్గగుడి నూతన కమిటీ చైర్మన్ గారికి, మిగిలిన మెంబర్స్ అందరి గారు ఒక ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు.
చాలా సంతోషం ఈ రోజు వెలంపల్లి శ్రీను గారి ఒక నాయకత్వంలో దాదాపుగా గత 2 సంవత్సరాలు దుర్గగుడి అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి గారి ఒక సహకారంతో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగిని అదే విధంగా పైల సోమనాయుడు గారు గాని ఉంది ఆ మిగిలిన కమిటీ అందరి గారు ఎక్కడ గారు ఒక చిన్న చట్టపేరు తీసుకురాకుండా ఈ ఒక కమిటీ గత 2 సంవత్సరాలుగా చాలా బాగా పనిచేస్తుంది జరిగింది అదే విధంగా అమ్మవారి ఆశీస్సులు రాంబాబు గారికి మిగిలిన కమిటీ మెంబర్స్ గారు ఉండి రాబోయే రోజుల్లో ఇటువంటి చట్టపేరు లేకుండా ఈ ఒక కమిటీ అంతగా సవ్యంగా జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమం చేయించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఈ ప్రమాణ స్వీకారంలో జరిగిన చదివిన ప్రతి అక్షరం కూడా పొల్లు పోకుండా నేను ఈ ఆలయానికి సేవ చేస్తానని తెలియపరుచుకుంటూ మరి ఈ ఆలయానికి చైర్మన్ కావాలి కాబట్టి మా 15 మందిలో ఒక వ్యక్తి చైర్మన్ గా ఉండాలి కాబట్టి నేను కర్ణాటి రాంబాబు గారిని ప్రతిపాదిస్తున్నాను చైర్మన్ గా. అలాగే నాతో పాటు ఎవరైనా ప్రతిపాదించే వారు ఉంటే వారిని కూడా చేయమని కోరుతున్నాను. కావాలి కాబట్టి కర్ణాటి రాంబాబు గారిని చైర్మన్ గా కోరుకోవడం జరిగింది. ఇప్పుడు సరి నాగమణి గారిని వేదికలో అలంకరించవలసిందిగా కోరుచున్నాము. కట్ట సత్తయ్య గారిని బాలకృష్ణ గారిని వేదికలో అలంకరించవలసిందిగా కోరుచున్నాము. చింతన సింహాచలం గారిని వేదికలో అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అనుమోలు ఉదయ లక్ష్మి గారిని వేదికలో అలంకరించవలసిందిగా కోరుతీ మనులను వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరైనా ఉంటే భార్యాభర్తలని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము సార్. సార్ అందరూ కూడా దయచేసి ప్రాంగణంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా వేదిక Thank you.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు బ్రహ్మరామ గారు మా అందరితో చక్కగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయించారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇకపోతే ఈ ప్రమాణ స్వీకారంలో జరిగిన చదివిన ప్రతి అక్షరం కూడా పొల్లు పోకుండా నేను ఈ ఆలయనకు సేవ చేస్తానని తెలియపరుచుకుంటూ మరి ఈ ఆలయనకు చైర్మన్ కావాలి కాబట్టి మా 15 మందిలో ఒక వ్యక్తి చైర్మన్ గా ఉండాలి కాబట్టి నేను కర్ణాటి రాంబాబు గారిని ప్రతిపాదిస్తున్నాను చైర్మన్ గా అలాగే నాతో పాటు ఎవరైనా ప్రతిపాదించే వారు ఉంటే వారిని కూడా చేయమని కోరుతున్నాను జై దుర్గా భవాని అందరు పెద్దలకి నమస్కారం ఈరోజు మాకంటూ 15 మందికి పాలక కావాలి కాబట్టి కర్ణాట రాంబాబు గారిని చైర్మన్ గా కోరుకోవడం జరిగింది మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి అలాగే మా రాష్ట్ర ప్రభుత్వ అయినటువంటి ఉదయభాను గారికి అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అవినాష్ బాబు గారికి అలాగే మా డిప్యూటీ మేయర్లకి మా నగర ప్రభం పౌర్ణైనటువంటి మా సోదరి రాయిని భాగ్యలక్ష్మి గారికి అందరికీ చైర్మన్లకి మిగతా కార్పొరేటర్స్ కి చాలా మంది కూడా ఈ కార్యక్రమానికి వచ్చేశారు ముఖ్యంగా ఈరోజు శ్రీ జగజ్జనని అయినటువంటి అమ్మ అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మొలపుటమ్మ ఈ రోజున కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంకి పాలకమండిని చైర్మన్ గా నన్ను నియమించినటువంటి మా పాలకమండి సభ్యులందరికీ కూడా అలాగే మా పార్టీ నాయకులకి పెద్దలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి వారికి మేము మా కమ్యూనిటీ సగరలైన అయినటువంటి అందరు కూడా రుణపడి ఉంటామని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే ఈ రోజున అమ్మవారి దేవస్థానానికి ఎప్పటి నుంచో మా వారు ఇక్కడ
50% కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవస్థానం మీద డిపెండింగ్ అయినటువంటి అందరూ కూడా బతుకుతున్నటువంటి సందర్భం ఈ అమ్మవారి గుడి చుట్టూ కూడా ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా మా సగరపేటలవే అని చెప్పి కూడా చూస్తున్నాం అదే విధంగా ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిని ఎవరు కూడా మాకు అమ్మవారి దేవస్థానానికి కనీసం ఒక డైరెక్టర్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు ఈ రోజున మాకు పెద్దపీట వేసి బీసీలకి మా సగర్లకి గుర్తించి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం ఇచ్చినటువంటి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి మా ప్రీతమ నాయకుడు పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ వెల్లంపల్లి శీను గారికి మా ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారికి అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజున మేము రేపు పాలక మండలి తరపున ప్రతి ఒక్క ఇక్కడ జరుగుతున్నటువంటి గుళ్ళో జరుగుతున్నటువంటి అంతా చూసి పర్యవేక్షించి ప్రతి చోట కూడా ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా అలాగే అభివృద్ధిని కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లి మాకంటూ ఒక పాలనకి ఈ రోజున మాకంటూ గుర్తింపు తెచ్చుకునేలాగా ప్రయత్నం చేసి ప్రతి ఒక్క చోట కూడా మేము ముద్ర వేయించుకుంటామని చెప్పి కూడా పెద్దలందరి దగ్గర కూడా మేము మంచిగా గుర్తింపు తెచ్చుకొని వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హలో భక్తులకి ముందు ప్రధానంగా ఇక్కడ సామాన్య భక్తులకి పెద్దపీట వేసి అదేవిధంగా వారికి ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు గుర్తించి కూడా చేస్తామని చెప్పి కూడా మా పాలక మండలి తరపున మేము చెప్తున్నాం అందరికీ నమస్కారం జగజ్జనని అయినటువంటి అమ్మవారు శ్రీ దుర్గామల్లేశ్వరి దేవస్థానానికి ఈ రోజున మా గౌరవనీయులైనటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే మా ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారికి అలాగే పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి మా ఎల్లంపల్లి సీనన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజున అమ్మవారి దేవస్థానం రాష్ట్రంలో ప్రధానమైనటువంటి దేవస్థానాలు ఈ రోజున బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళకి అదేవిధంగా సగర్ కమ్యూనిటీకి ఇవ్వడం నాకు చాలా ఎంతో ఆనందంగా మా కమ్యూనిటీకి కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం అలాగే కర్ణాటక బెంగళూరు నుంచి కూడా నాకు ఫోన్లు చేసి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాల్లో నేను ఈ రోజున చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి ఎన్నో ఎంతోమంది ప్రభుత్వాలు మారినాయి ఈ రోజున వరకు కూడా ఎక్కడా కూడా మమ్మల్ని మా కులాన్ని గుర్తించినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు అమ్మవారి దేవస్థానం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కులం అయినటువంటి మేము మాకు 50% అయినటువంటి ఉన్నటువంటి వ్యాపారం కానీ అలాగే శానిటేషన్లో ఉన్నటువంటి కానీ ఏదన్నా ఇక్కడే బతుకుతున్నటువంటి సందర్భం అమ్మవారి మీద ఉన్నటువంటి ఇది ఈ రోజున మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజున మాకు ఈ చైర్మన్ పదవిని ఇచ్చినటువంటి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ప్రభుత్వానికి ఆయనకి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఆ టెంపుల్లో అభివృద్ధి కోసం మా జగనన్న గతంలోనే 70 కోట్ల రూపాయలని అభివృద్ధి నిమిత్తం శాంక్షన్ చేయడం జరిగింది ఆ 70 కోట్ల నిధులను కూడా తీసుకొచ్చి దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రతి చోట కూడా అన్ని అభివృద్ధి భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భక్తుల మనోభావాలు కూడా అన్ని కాపాడుతూ ముందుకెళ్తూ మా పాలక మండలి నేను అందరం కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చి అమ్మవారి దేవస్థానానికి మంచి గౌరవం తీసుకొస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నూ సెలవు తీసుకున్నాం కర్ణాటక రాంబాబుకి ఈ పోస్ట్ ఇవ్వటం ఫస్ట్ మొట్టమొదటి నుంచి మేమందరం కలిసి పార్టీలో కష్టపడటమే కాకుండా అన్నీ గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం ఏది ఎట్లా జరిగినా ప్రతి విషయంలోనూ కర్ణాటక రాంబాబు నిజాయితీగా అమ్మవారికి సేవ చేసుకుంటాడని భావిస్తూ
వారందరికీ వారి పాలక మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.